హౌ విల్ సమ్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ హీజ్ ఆర్ హర్ పర్పస్ ఆర్ రోల్ ఇన్ టు డేస్ చర్చ్ ఒకరు తన వ్యక్తిగత బాధ్యతను లేక తను నెరవేర్చాల్సినటువంటి పాత్రను ఈనాటి సంఘంలో ఎలా గుర్తించవచ్చు మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం ఏంటంటే చేతికి వచ్చిన అన్ని పనులు చేసేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏ విషయంలో నా టైం వేస్ట్ అవ్వకుండా కంప్లీట్ పర్పస్ఫుల్గా నేను చేసే పనిగా కనపడుతుంది కాబట్టి లెక్విస్టిక్ స్టిక్ టు దట్ పర్టికులర్ ఫంక్షనింగ్ అని మనం లేదా మనకంటే పెద్దవాళ్ళు బాబు నీకు నువ్వు ఆపనే చెయ్యి అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది ముందు మాత్రం అన్ని అన్నిటికీ అవైలబుల్ అయిపోవటం మంచిది చేయగలిగేవన్నీ సులభం చెప్తాడు కదా చేయగలిగేది దాని ఒక్క నిమిషం కూడా వెనక్కి తగ్గొద్దన్నాడు అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం వాళ్ళే గుర్తించవచ్చు లేదా మనకే అర్థమైపోవచ్చు వీల్ లిమిట్ అవర్ జల్స్ టు దాట్ యా జాని నేను నేనున్నటువంటి చర్చ్లో నా రోల్ ఏంటి నా పాత్ర ఏంటి తెలియటానికి ఇటు చర్చ్ సైడ్ నుంచి ఇటు ఇండివిజువల్ సైడ్ నుంచి రెండేపు నుంచి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇండివిజువల్ సైడ్ నుంచి ఏంటంటే ఎవ్రీ ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో దేవా నువ్వు నాకు ఇచ్చినటువంటి వరాలేంటి అని నోయింగ్ ద గిఫ్ట్స్ దట్ బిన్ గివెన్ టు హిమ్ అనేది ప్రైమరీ పర్పస్ అది అక్కడ స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే నా గిఫ్ట్ ఏంటో నాకు తెలియనప్పుడు నా కాలింగ్ ఏంటో నాకు తెలియనప్పుడు వేరే దాంట్లో తలదోర్చడానికి ప్రయత్నం చేసిన వేరే దాంట్లో నేను కాలు పెడతానికి ప్రయత్నం చేసిన అది నాకే కాదు సంఘం మొత్తానికి నష్టం అవుతుంది ఎస్ అప్పుడు చాలా గా చెప్పగలిగి ఉండాలి ఇప్పుడు నన్ను ఎవరన్నా పాట పాడమన్నారు అనుకోండి అయ్యాను వద్దు బాబు పాడితే నాకు నష్టం వినేవాళ్ళకు కూడా నష్టం అని నేను చెప్పగలిగితే బాగుంటుంది చాలా క్లియర్గా సో ఇఫ్ ఐ నో వేర్ ఐఎమ్ గుడ్ వేర్ ఐ ఆమ్ కాల్డ్ వేర్ ఐమ్ గాడ్ వేర్ గాడ్ ఈజ్ ఎక్విపింగ్ మీ అది జరిగినప్పుడు గా ఆ కాలింగ్ లేకపోతే ఆ యొక్క వరానికి సంబంధించి వీ ట్రై టు ఎక్విప్ అవర్జల్స్ అన్న అన్న చెప్పింది అదే సో దాంట్లో పని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఇండివిజువల్ చేసేటువంటిది చర్చ్ చేయాల్సిన పని ఏంటంటే మా సంఘంలో ఎవరు దేనికి ఉపయోగపడతారు అనేటువంటిది లీడర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళు పిన్ పాయింట్ చేయడం జరగాలి ఇప్పుడు యాక్స్ థర్టీన్ లో పాల్ని బర్నబాస్ ని సంఘం మొత్తం కూడా చూసి అయ్యా మీరు మిషనరీలతో వెళ్ళండి అని చెప్పినట్లు మనం అక్కడ చూస్తున్నాం సో ఇట్ ఇస్ నాట్ ఓన్లీ పాల్ అండ్ బర్నబాస్ బట్ ఇట్స్ ఆల్సో ద హోల్ చర్చ్ దట్ కుడ్ రికగ్నైజ్ వాట్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ దీస్ ఇండివిజువల్స్ ఆర్ ఎస్ సో ఈ రెండు జరిగినప్పుడు బాగుంటుంది చాలా సందర్భాల్లో నేను గమనించేది ఏంటంటే ఇండివిజువల్స్ దేవుడు నాకు ఈ కాలింగ్ ఇచ్చాడు దేవుడు నాకు ఈ భారం ఇచ్చాడు కానీ మా పాస్టర్ గారు అనుమతించరు మా సంఘంలో అనుమతించరు దేర్ ఆర్ సమ్ పీపుల్ హు స్ట్రగుల్ లైక్ దట్ అయితే నేను వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే నీకు తలాంటి ఇచ్చిన దేవుడు నీకు వరం ఇచ్చిన దేవుడు అవకాశం కూడా దేవుడే ఇస్తాడు సో దేవుణ్ణి నేను ఆనుకోని ఉన్నట్లయితే గాడ్ విల్ ఓపెన్ డోర్స్ అంతేగాని బైపాస్ అయిపోయి సొంత ప్రయత్నాలు చేయటం లేకపోతే రెండో సంఘం ఓపెన్ చేయటం లేకపోతే రెండో చాటుకు వెళ్ళిపోవటం అలా చేయకుండా దేర్ అక్కడే ఉండే ప్రార్థన చేస్తే గాడ్ విల్ ఓపెన్ వేస్ అని నేను చెప్పగలుగుతాను